ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, మనకి రైల్వే నుండి మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మనకి నార్త్ సెంట్రల్ రైల్వే నుండి రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో మొత్తం 446 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. మనకి చాలాసార్లు ఇస్రోలో కానీ రైల్వేలో కానీ జాబ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో గనక మీరు అప్లై చేసి పర్మనెంట్గా కాకుండా టెంపరీగా 1 ఇయర్ పాటు గనక ఉద్యోగం చేస్తే నెక్స్ట్ రిలీజ్ చేసే పర్మనెంట్ జాబ్స్కి ముఖ్యంగా మీకే ప్రిఫరెన్స్ ఇస్తారు. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ సాధించడానికి ఈ నోటిఫికేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ నోటిఫికేషన్లో పడ్డ పోస్టులు అన్నీ కూడా 1 ఇయర్ పాటే. ఈ 1 ఇయర్ కూడా మీకు ట్రైనింగ్ పీరియడ్ అంటారు. ఈ ట్రైనింగ్ పీరియడ్ ఫ్యూచర్లో మీకు ఎన్నో గవర్నమెంట్ జాబ్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మొత్తం 8 విభాగాలుగా కేటగరైజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకునేవారు మొదటిగా www.apprenticeship.government.in అనే లింక్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మీ అప్లికేషన్ అనేది మీరు ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్తో పాటు మీరు 100 రూపాయల ఫీజుని కూడా సెండ్ చేయాలి. అప్లికేషన్ మరియు ఫీ మొత్తం మీరు పోస్టల్ ప్రాసెస్లో సెండ్ చేయాల్సి ఉంటుంది. పోస్టల్ ఆర్డర్ తీయాల్సిన పద్ధతిలో మీరు ఎవరి పేరు మీదే పోస్టల్ ఆర్డర్ తీయాలి అంటే SRDFM ఝాన్సీ పేరు మీద పోస్టల్ ఆర్డర్ 100 రూపాయలు తీయాల్సి ఉంటుంది. ఇక SCST, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ మరియు ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. OBC మరియు జెంట్స్ మాత్రమే ఫీజు అనేదాన్ని పే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని లిమిట్స్ చూద్దాము. ముందుగా ఏజ్ లిమిట్. 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే SCST వాళ్ళకి ఏమో 5 సంవత్సరాలు పొడిగించారు. అంటే 29 ఏళ్ళ వరకు వయసు ఉన్నవాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు పొడిగించారు. అంటే 27 సంవత్సరాల వరకు OBC క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరికి వస్తే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అంటే 10th క్లాస్తో పాటు సంబంధిత బ్రాంచ్లో ITI పాస్ అయి ఉండాలి మరియు NCVT లేదా SCVT సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. నోటిఫికేషన్ మొత్తం 8 విభాగాలుగా కేటగరైజ్ చేశారు కాబట్టి ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెకానిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, లోహార్, బ్లాక్ స్మిత్ ఈ 8 విభాగాలలో ఏదో ఒకదానికి సంబంధించిన ITI సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. అలాగే మీ అప్లికేషన్తో పాటు 27 రూపాయల స్టాంప్ని కూడా మీరు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. మీకు వాళ్ళు కాల్ లెటర్ పంపించాలి కాబట్టి ఆ కాల్ లెటర్ కోసం 27 రూపాయల స్టాంప్ని కూడా మీరు పంపించే పోస్ట్ ఆర్డర్లో ఉండాలి. SCST అభ్యర్థులు అయితే వేయాల్సిన అవసరం లేదు. 17 డిసెంబర్ లోపల మనం ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాలి. అలాగే ఇందాక చెప్పిన వెబ్సైట్లో కూడా మీరు రిజిస్టర్ అవ్వాలి. కనుక అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లాస్ట్ డేట్ లోపే దీనికి అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.